నమస్కారమండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం భక్తి మార్గం అంశంలో అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఎటువంటి పాపకార్యములు కానీ చెడు ఆలోచనలు కానీ చేయకూడదు. ఈ రోజు చేసే ఎటువంటి పనైనా దాని ఫలితం అక్షయము కాబట్టి పాపకార్యాలు చేస్తే ఆ ఫలితం కూడా జన్మజన్మలకు వెంటాడుతుంది. అక్షయము అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజ్గా మారింది. కానీ అప్పోసప్పో చేసి ఈ పండగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి, ఈరోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మ కార్యములు చేసేవారు. శక్తి కొలది మాత్రమే దానం చేయాలండి. ఇబ్బంది పడుతూ శక్తికి మించిన దానం ఎప్పుడూ చేయకూడదు. అక్షయ తృతీయ నాడు ఏవైనా జీవితానికి పనికొచ్చే కొత్త విషయాలు నేర్చుకోవడం మానకూడదు. ఎవరి మీద కూడా కోపం మరియు ద్వేషం చూపించకూడదు. మరి అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొనాలి, ఆ రోజున పఠించాల్సిన స్తోత్రాలేంటో నేను మరొక వీడియోలో తెలియజేశాను. మీరు ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.